మరి మరి దాన్ని పుస్తక ఆవిష్కరణ చేసుకొని దాన్ని పజల్ రాయడం సర్కార్కి అంకితం ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. ఈ సృష్టిలో ఒక మానవుడికి సృష్టించే హక్కు, అంటే ఎన్ని జీవులున్నా కూడా మానవుడికి అనేది ప్రత్యేకమైన స్థానం ఉన్నది. సృష్టిలో మనం సృష్టించేది అనేది మనం ఇంత కొత్తగా మన జీవనయానం ఎలా ఉండాలి, జీవితం ఎలా ఉండాలి, బ్రతుకు ఎలా ఉండాలి అనేది సృష్టించుకునేది మనమే. ఒక మనిషిగా మనకు అదొక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మరి అందులో భాగంగానే తన కలంతో ఒక అక్షరమాలికగా ఒక్కొక్క అక్షరాన్ని ఒక మాలికగా చేసుకొని అక్షరమాలికను ఏర్పాటు చేసి కలంతో దేన్నైనా సాధించవచ్చు. మరి అదే విధంగా మనం గలం కన్నా కలం గొప్పది అని ఆ కళని మరి పుస్తకాల రూపంలో ఆవిష్కృతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనతోనే ఆగిపోకుండా కూడా మన భావితరాలకు అందించే విధంగా పుస్తకం ఉంటుంది కాబట్టి మన బ్రతుకు, మన జీవితం ఎలా ఉండేది, ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా ముందు తరాలకు ఎలా చేయబోతాం అనేది కూడా ఆ పుస్తకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మన మానవ జన్మ ఎంతో గొప్పది, మరి ఆ కలం గొప్పది. ఆ కలం విలువ తెలుసుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా ఎదుగుతారు. మరి ఇంత చక్కని ఈ కార్యక్రమం తీసుకొని ఇంత విజయవంతంగా మన అందరూ కూడా సపోర్ట్ చేసినట్టు, ఎందుకంటే రచయితను ఒక కవిని ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళ వాళ్ళుగా పదమాలికను సృష్టిస్తారు. వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది ఇస్తే, ఒక వేదిక అనేది ఇస్తే ఇంకా దాన్ని ఇంకా ముందు ముందు తీసుకుపోయే విధంగా మనం ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు ఇంకా చక్కగా నిర్వహించుకోవాలని, మంచి చేసినప్పుడు ఎవరినైనా ప్రోత్సహించుకోవాలి కాబట్టి ఈ వేదిక ఏర్పాటు చేసుకున్నాను. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఇంకా నేను లాస్ట్ వరకు ఉండేదాన్ని, కాకపోతే ఇంకా రెండు మూడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇవాళ అనుకోకుండా, కాబట్టి నేను సెలవు తీసుకుంటామని, ఎవరు నేను అనుకోవద్దని తప్పుడు భావించొద్దని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.